हाई फ्रेंड्स वीडियो आईसीटी बेसिक्स आईसीटी साधना प्रसार टॉपिक फ्रेंड्स मरी बेसिक्स कॉन्सेप्ट्स फर्स्ट मन तेलुसुकोवाली फर्स्ट बेसिक्स कॉन्सेप्ट परंगा वेल्दाम ओके मरी फर्स्ट आईसीटी अंटे एंटी मरी आईसीटी फुल फॉर्म एंटी अंटे आईसीटी इनफॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजीज ई अंटे इनफॉर्मेशन सी अंटे कम्युनिकेशन आईसीटी अंटे टेक्नोलॉजीज अंटे फुल फॉर्म एंटी अंटे इक्कड इनफॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजीज अंटाम दीनिनी तेलुगुलो अयिते समाचार प्रसार सांकेतिकत अंटाम ओके फ्रेंड्स मरी मरी इक्कड आईसीटी योक्क సాధనాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞాన్ని అందించేటువంటి సాధనాలే మనకి ఏమవుతాయి అంటే ఐసిటి సాధనాలు అవుతాయి మరి ఇప్పుడు పిల్లలకి కాదు ఫ్రెండ్స్ పెద్దలకు కూడా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా ఈ ఐసిటి సాధనాలు అనేటివి అందిస్తున్నాయి మరి ఏంటి ఈ ఐసిటి సాధనాలు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ యొక్క సాధనాలు ఏంటి అంటే మనం ఫస్ట్ టెలివిజన్ పరంగా చెప్పుకోవచ్చు అంటే సింప్లీ టీవీ అంటాం नेक्स्ट मोबाइल्स टैब्स रेडियो टेप रिकॉर्डर दांतो पाटो कंप्यूटर वीटने मनं एमंटुन्नामु अंटे इक्कड आईसीटी साधनालु अंटुन्नाम एंटी फ्रेंड्स इक्कड मरोसारि चेप्तुन्ना टीवी नेक्स्ट रेडियो टेप रिकॉर्डर नेक्स्ट कंप्यूटर नेक्स्ट मोबाइल टैब्स टैबलेट्स वीटने मनं एमंटुन्नामु अंटे इक्कड आईसीटी साधनालु अंटाम అంటే వీటి ద్వారా ప్రసారాలు మనం ఏ విధంగా చేస్తాము వీటి ద్వారా మనం ప్రసారాలు ఇప్పుడు టీవీ ప్రసారాలు కానివ్వండి రేడియో ప్రసారాలు కానివ్వండి టేప్ రికార్డర్ ప్రసారాలు ఏవైనా కానివ్వండి ఈ ఐసీటీ సాధనాల ద్వారా ప్రసారాలు అనేది మనము రెండు విధాలుగా చూస్తూ ఉంటాం ఒకటి లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు అంటాం రెండవది మనం ఇక్కడ చూడండి ఒకటి లైవ్ అంటాం ప్రత్యక్ష ప్రసారాలు రెండవది ముందుగా రికార్డ్ చేయబడినవి అంటే ప్రీ రికార్డెడ్ మరి లైవ్ అంటే ఏంటి ప్రీ రికార్డెడ్ అంటే ఏంటి వీటి యొక్క ప్రసారాలు ఏ విధంగా ఉంటాయంటే మరి ప్రత్యక్ష ప్రసారాలు అంటున్నాం అంటే లైవ్ అంటే ఏదైనా ఒక సంఘటన జరుగుతున్నప్పుడు ఆ సంఘటన ప్లేస్ కు వెళ్లి ఆ ప్రదేశానికి వెళ్లి ఆ ప్రసారం అనేది ఆ ప్రసారాన్ని మనం ప్రసారం చేస్తే దాన్ని మనము లైవ్ అంటాం ప్రత్యక్ష ప్రసారము అంటాం ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది అనుకోండి ఓకేనా అక్కడికి వెళ్లి అంటే ఎక్కడైతే ఆ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి మనము లైవ్ అందించాము అనుకోండి అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందో మనకు టీవీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ సమయానికి అక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ జరిగేటువంటి ప్రసారం యాజ్ ఇట్ ఈస్ గా మనకు ప్రత్యక్షంగా కనపడితే దాన్ని మనము ప్రత్యక్ష ప్రసారం అంటాం లైవ్ అంటాం అది కాకుండా మనకు ముందస్తుగా రికార్డ్ చేయబడినవి అంటే ఇప్పుడు సీరియల్స్ కానివ్వండి ఇప్పుడు మనకు వచ్చేటువంటి మూవీస్ కానివ్వండి నాటకాలు కానివ్వండి లేదా ఏవైనా న్యూస్ కానివ్వండి అవి ముందే రికార్డ్ చేయబడతాయి అంటే రికార్డ్ చేసిన తర్వాత వాటిని ఏం చేస్తారు అంటే ప్రసారం చేస్తారు వాటిని మనం ఏమంటున్నాము అంటే ముందస్తు అక్కడ చూడండి ముందుగా రికార్డ్ చేయబడినవి ప్రీ రికార్డెడ్ మరి ఇక్కడ ఒక్కసారి డెఫినేషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఐసిటీని మనం డెఫినేషన్ ఏ విధంగా వ్యక్తపరచొచ్చు అంటే భావ ప్రసారం చేయగల అదేవిధంగా నిల్వ చేయగల అంటే డేటా స్టోరేజ్ నిల్వ చేయగల సృష్టించగల నియంత్రించడము కంట్రోల్ చేయడము నియంత్రించగల విస్తరించదగిన సామర్థ్యము అంటే దాన్ని ఏం చేస్తున్నాము విస్తరిస్తున్నాం విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు అదేవిధంగా వనరుల సముదాయాన్ని మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ ఐసిటీ అంటున్నాము దట్ మీన్స్ సమాచార ప్రసార సాంకేతికత ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడండి భావ ప్రసారం చేయగల నిల్వ చేయగల సృష్టించగల నియంత్రించగల విస్తరింపగల సామర్థ్యం ఉన్నటువంటి వివిధ సాంకేతిక సాధనాలు వనరుల సముదాయాన్ని మనం ఏమంటున్నాము అంటే ఐసిటీ ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే మరి ఇక్కడ ఐసిటీ సాధనాల యొక్క నియమాలు ప్రసార నియమాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఐసిటీ సాధనాలు ప్రసార నియమాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి ఐసిటీ సాధనాలు మనకి టెలివిజన్ టీవీ మొబైల్స్ రేడియో టేప్ రికార్డర్ కంప్యూటర్స్ ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఐసిటీ సాధనాలు మరి ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మనం అబ్జర్వ్ చేస్తే టెలివిజన్
మరి టెలివిజన్ అనేది మనకు ఏక మాధ్యమ ప్రసారాలు అంటాం వన్ వే ట్రాన్స్మిషన్ ఓకేనా టెలివిజన్ కానివ్వండి రేడియో టేప్ రికార్డర్ ఈ రెండు మనం అబ్జర్వ్ చేశాం అనుకోండి టెలివిజన్ రేడియో టేప్ రికార్డర్ ఈ రెండు మనకి ఏమవుతాయి అంటే ఏక మాధ్యమ ప్రసారాలు దట్ మీన్స్ వన్ వే ట్రాన్స్మిషన్ అంటాం నెక్స్ట్ మొబైల్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానివ్వండి మనకి ఏమవుతాయి అంటే ద్విమాధ్యమ ప్రసారాలు టూ వే ట్రాన్స్మిషన్ అంటాం అంటే ఇక్కడ ఏక మాధ్యమ ద్విమాధ్యమ అంటే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ రెండు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏక మాధ్యమ వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు అంటే యూజర్ కంట్రోల్ లో ఉండవు ఇక్కడ కూడా చూడండి వినియోగదారుని నియంత్రించలేడు అంటే ఇక్కడ రేడియో కానివ్వండి టేప్ రికార్డర్ కానివ్వండి టీవీ కానివ్వండి అక్కడ వన్ వే ట్రాన్స్మిషన్ గా ప్రాసెస్ అనేది జరుగుతుంది అదే మొబైల్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానివ్వండి టూ వే ట్రాన్స్మిషన్ దట్ మీన్స్ ద్విమాధ్యమ ప్రసారాలుగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ కంటిన్యూషన్ అబ్జర్వ్ చేస్తే టెలివిజన్ అనేది దృశ్య శ్రవణ ప్రసారాలు చిత్రాలు దత్తాంశ వినియం అంటే ఇక్కడ విజువల్ సౌండ్ ఓకేనా ఆడియో వీడియో దృశ్య శ్రవణ దృశ్యం అంటే చూడడం వీడియో శ్రవణము అంటే వినడము అంటే అర్థం ఏంటి ఆడియో ఆడియో ఉంటుంది వీడియో ఉంటుంది పిక్చర్స్ ఉంటాయి డేటా ఉంటుంది ఇవన్నీ మనకు టీవీలో చెప్పుకోవచ్చు నెక్స్ట్ దృశ్య శ్రవణ టెక్స్ట్ దృశ్యము అంటే చూడము విజువల్ శ్రవణము అంటే వినడము ఆడియో టెక్స్ట్ అంటే మనకు తెలిసిందే ఇవి మనకు మొబైల్స్ లో చూడవచ్చు నెక్స్ట్ శ్రవణ ప్రసారాలు మాత్రమే శ్రవణ అంటే వినడము అని చెప్పాను కదా ఓన్లీ ఆడియో మాత్రమే ఉంటుంది అంటే రేడియో కానీ మీరు టేప్ రికార్డ్ కానీ తీసుకున్నాము అనుకోండి ఆడియో మాత్రమే ఉంటుంది అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వాటిలో శ్రవణ ప్రసారాలు మాత్రమే సూచించినది ఏమిటి ఆప్షన్ ఏ టెలివిజన్ ఆప్షన్ బి మొబైల్ ఆప్షన్ సి రేడియో ఆప్షన్ డి కంప్యూటర్ సో ఆన్సర్ ఏమవుతుంది అంటే రేడియో అవుతుంది లేదా ఈ క్రింది వాటిలో టెలివిజన్ అనున్నది ఆప్షన్ ఏక మాధ్యమ ప్రసారాలు ఆప్షన్ బి ద్విమాధ్యమ సో ఎలాగైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయస్కాంత శాటిలైట్ ద్వారా ప్రసారాలు అంటే ఇక్కడ టెలివిజన్ లో ప్రసారాలు మనకి ఏ విధంగా జరుగుతాయి అంటే అయస్కాంత శాటిలైట్ ద్వారా జరుగుతాయి అదే మొబైల్స్ లో అనుకోండి అయస్కాంత టేపుల ద్వారా ప్రసారాలు జరుగుతాయి నెక్స్ట్ రేడియో కానివ్వండి టేప్ రికార్డర్ కానివ్వండి వాహకాల ద్వారా శాటిలైట్ ద్వారా ప్రసారాలు దేంట్లో జరుగుతాయంటే రేడియో టేప్ రికార్డర్ నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారా మనకు ప్రసారాలు దేంట్లో వస్తాయంటే కంప్యూటర్స్ ద్వారా ప్రసారాలు అనేటివి జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు అంటే యూజర్ కంట్రోల్ చేయలేడు అంటే అక్కడ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ రికార్డెడ్ కానివ్వండి లైవ్ కానివ్వండి అక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మనం విజువల్ కానివ్వండి ఆడియో కానివ్వండి వినాలి మన అక్కడ వచ్చేటువంటి వీడియో కానివ్వండి మన ఆధీనంలో అయితే ఉండదు అంటే వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు ఓకేనా టీవీ కంట్రోల్ కాదు ఓకేనా ప్రసారాలు అనేటివి మన ఆధీనంలో అయితే ఉండవు నెక్స్ట్ టేపులు ప్రసారాలు వినియోగదారుని ఆధీనంలో ఉంటాయి మొబైల్స్ అనుకోండి అక్కడ మన చేతిలో ఉంటుంది కాబట్టి మొబైల్ అక్కడ వచ్చేటువంటి వీడియో అనేది అక్కడ ప్రసారం అనేది మనకు నచ్చినట్టుగా మనము మార్చుకోవచ్చు అంటే ఇక్కడ యూజర్ కంట్రోల్ లో ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ రేడియో కానీ టేప్ రికార్డర్ కానివ్వండి వినియోగదారుడు నియంత్రించలేడు అంటే అక్కడ ఆల్రెడీ రికార్డెడ్ కానివ్వండి లైవ్ కానివ్వండి అక్కడ వచ్చేటువంటి సౌండ్స్ మనం వినాలి అంతేకాని మనకు నచ్చినటువంటి సౌండ్స్ మనమైతే సెట్ చేసుకోలేము అందుకే వినియోగదారుని ఆధీనంలో ఉండదు నెక్స్ట్ కంప్యూటర్స్ అనేటివి ప్రసారాలు వినియోగదారుని ఆధీనంలో ఉంటాయి అంటే మనకు నచ్చినట్టుగా కంప్యూటర్ లో ఏదైనా ఇమేజ్ కానివ్వండి ఏదైనా మనకు నచ్చింది మనము సెట్ చేసుకునేటువంటి ప్రాసెస్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టెలివిజన్ అనేది యూజర్ కంట్రోల్ ఆధీనంలో ఉండదు మొబైల్స్ అనేటివి యూజర్ కంట్రోల్ ఆధీనంలో ఉంటాయి రేడియో టేప్ రికార్డర్ యూజర్ కంట్రోల్ ఆధీనంలో ఉండవు నెక్స్ట్ కంప్యూటర్స్ వినియోగదారుని ఆధీనంలో ఉంటాయి నెక్స్ట్ డిటిహెచ్ యాంటెన్నా అవసరము అంటే ఇక్కడ టీవీ అనేది మనము చూసుకోవాలి టీవీలో ఉండేటువంటి ఇమేజెస్ కానివ్వండి ఆడియో కానివ్వండి వీడియో కానీ మనం చూడాలి అంటే డిటిహెచ్ లేదా యాంటీనా అనేది అవసరము అదే మొబైల్స్ అనుకోండి సర్వీస్ ప్రొవైడర్ అవసరము ఓకేనా మొబైల్లో మనకి సర్వీస్ ఈ క్రింది వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్ అవసరమైనటువంటి సాధనం ఏంటి అని అడుగుతారు సో ఆన్సర్ ఏమవుతుంది అంటే మొబైల్స్ రేడియో టేప్ రికార్డర్ నిర్మితమైన వ్యవస్థ అది టేపుల ద్వారా మనకు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ కంప్యూటర్స్ అనేది ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ల ద్వారా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మన మాటలు రికార్డ్ చేయలేము
అంటే టెలివిజన్ లో అయితే మన మాటలు రికార్డ్ చేయలేము, మొబైల్స్ లో అయితే మన మాటలు రికార్డ్ చేయగలము, టేప్ రికార్డర్ రేడియోలో అయితే టేప్ రికార్డర్ లో రికార్డ్ చేయగలము, రేడియోలో అయితే రికార్డ్ చేయలేము, కంప్యూటర్స్ లో అయితే రికార్డ్ చేయగలము. ఇవి ఐసిటి సాధనాలు లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వాణిలో టెలివిజన్ కు సంబంధించి సరికానిది ఏంటి, ఈ క్రింది వాణిలో టెలివిజన్ కు సంబంధించి సరికానిది ఏంటి? ఆప్షన్ ఏ ద్విమాధ్యమ ప్రసారాలు, ఆప్షన్ బి దృశ్య శ్రవణ ప్రసారాలు చిత్రాలు దత్తాంశ వినియము, ఆప్షన్ సి అయస్కాంత శాటిలైట్ ద్వారా ప్రసారాలు, ఆప్షన్ డి వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు. మరి సరికానిది ఏమవుతుంది అంటే ద్విమాధ్యమ ప్రసారాలు, ఎందుకని టీవీ అనేది ఏక మాధ్యమ ప్రసారాలు కాబట్టి. ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ప్రాసెస్ అయితే ఉంటుంది.